ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పొలంలో అరటి పండ్లు వేసుకొని తన జీవనం సాగించేవాడు. ఆ రైతుకి ఇద్దరు ఆడపిల్లలు చదువుకునేవారు. అయితే ఆ రైతుకు అరటి పంటలో దిగుబడి బాగా వచ్చింది. ఇంకా ఆ రైతు అరటి పంట బాగా వచ్చింది కదా, ఇంకా తన కూతుళ్ళను పై చదువులు చదివించాలని అనుకుంటాడు. ఇంకా అరటి పండ్లను మొత్తం కోసి పట్టణానికి తీసుకుని వెళ్తాడు. ఆ పట్టణంలో తనకు తెలిసిన ఒక నౌకరి దగ్గరికి పంటని తీసుకొని పోతాడు. ఆ నౌకరి చాలా దుర్మార్గుడు. ఆ రైతుకు తెలియకుండా తక్కువ ధరకే అరటి పండ్లను తీసుకోవాలని ముందుగానే అనుకుంటాడు. అయితే ఆ రైతు ఇంకా నౌకరి దగ్గరకు తీసుకొని వస్తాడు. ఆ నౌకరి తక్కువ రేటుకి అరటి పండ్లను మొత్తం తీసుకుంటాడు. సరేలే, ఎంతో కొంత డబ్బు వచ్చింది కదా అని సంతోషించుకుంటూ ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో ఆ రైతు దగ్గర నుంచి ఎవరు తెలియని దొంగలు డబ్బు గుంజుకొని పోతారు. ఆ దొంగలు కూడా ఆ నౌకరి పంపిన వాళ్ళు. అయితే ఇంకా ఆ రైతు ఏడ్చుకుంటూ మళ్ళీ నౌకరి దగ్గరికి వచ్చాడు. ఆ నౌకరి దగ్గరికి వచ్చి తనకి జరిగిన మొత్తాన్ని నౌకరికి చెప్పాడు. అప్పుడు ఆ నౌకరి, నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే మాకే సంబంధం అని అంటాడు. దాంతో కొన్ని అరటి పండ్లను ఇచ్చాడు. ఇంకా అరటి పండ్లను తీసుకొని ఆ రైతు బాధపడుకుంటూ ఇంటికి వస్తున్నాడు. అయితే దారి మధ్యలో ఒక సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు ఈ రైతు దగ్గరకు వచ్చి తనకి ఆకలిగా ఉంది, నాకు ఏదైనా సహాయం చేయవా అని అడుగుతాడు. ఇంకా ఆ రైతు కొన్ని అరటి పండ్లను ఆ సాధువుకి ఇచ్చాడు. ఆ సాధువు రైతు ఏదో బాధపడుతున్నాడని గ్రహించి, నీకు అంతా మంచే జరుగుతుంది అని ఆ రైతుతో సాధువు అన్నాడు. ఇంకా ఆ రైతు ఇంటికి వచ్చి తన కూతుర్లతో జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఇంకా కూతుర్లు ఆ రైతుతో, దిగులు పడకండి నాన్న, మనకు మంచి జరుగుతుంది అని కూతుర్లు అతనికి చెప్పడంతో ఆ రైతు చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత సంవత్సరం మళ్ళీ ఆ రైతు అరటి పంట వేస్తాడు. అప్పుడు అరటి పంట దగ్గరికి తన కూతురు వెళ్ళి చూస్తారు. అరటి పండ్లు బాగా వచ్చాయి అని చాలా సంతోషించారు. ఆ కూతుర్లకు ఆకలిగా ఉంటే ఒక అరటి పండును కోసుకొని అరటికాయ తొక్క తీస్తుండగా అది చాలా గట్టిగా ఉంది, ఏదో ఉందని గ్రహించి వాళ్ళ నాన్నని పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి గమనిస్తాడు. అది బంగారం పండిందని తన కూతుర్లతో చెప్తాడు ఆ రైతు. ఇంకా పొలంలో బంగారం పండిందని ఆ కూతుర్లు ఆ రైతు చాలా సంతోషించారు. ఇంకా ఇదే విషయం పట్టణంలో ఉన్న నౌకరికి తెలిసింది. ఆ రైతు పొలంలో బంగారం పండింది, ఇప్పుడు ఎట్లా అని అంటుంటాడు. ఎలాగైనా ఆ పంటను దొంగిలించాలని కొంతమంది దొంగలను తీసుకొని వెళ్ళి అరటి పండ్లను మొత్తం కోపించి ఆ నౌకరి పట్టణానికి తీసుకొస్తున్నాడు. ఇంకా ఆ పొలంలోనే ఆ నౌకరి మొయలేనంత బరువు ఎక్కువైంది. ఏంటని ఇంత బరువు ఉందని మళ్ళీ ఆ బంగారాన్ని కిందకి దించి ఆ దొంగలు మొత్తం చూడగా మొత్తం రాళ్ళు అవుతాయి అరటి పండ్లన్నీ. అప్పుడు ఆ దొంగలు ఆ నౌకరిని ఇవి బంగారం కాదు అనుకొని అక్కడే వదిలేసి ఇంటికి వస్తారు. ఆ మర్నాడు ఉదయాన్నే ఆ రైతు పొలం దగ్గరికి వెళ్ళి తన పొలంలో పండిన బంగారాన్ని మొత్తాన్ని ఇంటికి తెచ్చుకొని హ్యాపీగా ఉంటాడు.